నమస్తే వెల్కమ్ టు రెడ్డి ఫార్మర్స్ వరంగల్ యూట్యూబ్ ఛానల్ బీతోమి రెడ్డి ఈసారి అయితే మేము పన్నెండు ఎకరాల్లో అయితే బీరసాగ్ అయితే చేసినాము ఒక ఆరు ఎకరాల్లో ఈస్ట్ వెస్ట్ కంపెనీ చెందిన నావి అయితే పెట్టినాము ఇంకో మూడు ఎకరాల్లో ఐఐఆర్ఎస్ సూపర్ మ్యాక్స్ అనే విత్తనాన్ని నాటినాము ఇంకో మూడు ఎకరాల్లో మేము నాందారి ఎన్ఎస్ త్రీ అనే విత్తనాన్ని అయితే నాటినాము అయితే ఈసారి వీడియోలు చేసేందుకు నాకు కొంత టైం అయితే లేదు చాలా మంది రైతులు ఫోన్ చేసి అన్న మేము ప్రిపరేషన్ చేసుకుంటాము మాకు ఎలా చేసుకోవాలో కొంచెం వీడియోలు పెట్టండి అని చాలామంది అయితే పోస్ట్ పెట్టడం జరిగింది వారి కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది ముందుగా మనం ఏంటంటే దుక్కిని మనం ఏంటంటే కల్టివేటర్తో దున్నుకొని రెండు సార్లు ఆ అడ్డం నీరు దున్నుకొని తర్వాత ఏంటంటే మనం పల్టర్తో దాన్ని సాఫ్ చేసుకోవాలి చేసిన తర్వాత ఎక్కడైతే మనం బెడ్లు వేయాలనుకున్నామో అక్కడ మనం ఏంటంటే పెంటను మనం ఎకరానికి ఒక నాలుగు ట్రాక్టర్ల పెంట అయితే ఏదైతే మనం అయితే బెడ్ చేయాలనుకున్నామో దాని వరుసలో తాడు పట్టుకొని అలా పెంట పోసుకోవాలి మనం ఎకరానికి ఒక నాలుగు ట్రాక్టర్ల పెంట అయితే మనమైతే పోసుకోవాలి ఈ పెంట పోసుకున్న తర్వాత మనం ఏంటంటే సూపర్ అనే బస్తాలు దొరుకుతాయి ఆ సూపర్ రెండు బస్తాలు ఎకరానికి రెండు బస్తాలు సూపర్ పోయాలి ఇదే కాక మనకు ఎంఏ సిఎంఎస్ అనే బస్తాలు దొరుకుతాయి అవి ఏంటంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అనేవి అవి ఏంటంటే ఏమైనా పోషక లోపాలు ఉంటే అవి పనిచేస్తాయి కాబట్టి అవి ఎకరానికి ఒక బస్తా ఒక బస్తా సిఎంఎస్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనమైతే ఎప్పుడైతే ఈ అన్ని పోసుకున్న తర్వాత మనమైతే దాని మీద నుంచి అయితే మనం బెడ్ తయారు చేసుకోవాలి బెడ్ తయారు చేసుకున్న తర్వాత డ్రిప్ వేసుకొని దాని అయితే మనం కవర్ పార్చుకోవాలి ఇలా ప్రిపేరేషన్ చేసుకుంటే మనకి ఏంటంటే అడుగు బలాలు బాగుండి ఏంటంటే మొక్క దృఢంగా పెరుగుతుంది పెరిగి మనకి ఎలాంటి డిసీజ్ అనేటివి రావు ఇట్లా చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఇక ఇట్లా చేసిన తర్వాత మనం హోల్స్ చేసుకొని తర్వాత మనం ఏదైతే గింజ కానీ గింజ లేదా మనం అంటు మొక్క కానీ మనం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ మందుల విషయానికి వచ్చేసరికి అడుగు మందులు ఏంటంటే చాలామంది తక్కువ ఎకరానికి ఏంటంటే రెండు కిలోలు మూడు కిలోలు ఇవ్వడం జరుగుతుంది అలా కాదు ఎకరానికి ఏంటంటే పన్నెండు కిలోల నరే అయితే మినిమం ఇవ్వాలి అది డ్రిప్ మందులు అయితే ఈ ముల్క స్టేజీలు ఏంటంటే మనం ఎక్కువ ఏంటంటే త్రిబుల్ నైన్టీన్ కానీ టువెల్ సిక్స్టీ వన్ కానీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ ఇవైతే మనమైతే ఈ అడుగు మందులు ఇచ్చుకోవాలి అది ఎకరానికి పన్నెండు కిలోలు అయితే ఇచ్చుకోవాలి ఈ తర్వాత ఎప్పుడైతే మనకు మొక్క పెరిగి మనకి ఏంటంటే పందిరి లెవెల్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే పూత స్టేజికి వచ్చిందో అప్పుడైతే మనం ఇవే కాక ఏంటంటే క్యాల్షియం తర్వాత థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనేది దొరుకుతుంది తర్వాత అమోనియా బస్తాలు అనేవి దొరుకుతాయి తర్వాత ఏంటంటే మనకి జీరో జీరో ఫిఫ్టీ టూ అని అది కూడా దొరుకుతుంది ఇవన్నీ ఏంటంటే కాయ స్టేజీలు వేసుకోవాలి వేసుకుంటే ఏంటంటే మనకి ఏంటంటే కాయ అనేది బాగా పెరుగుతుంది మనకు పొడుగు కూడా బాగా వస్తుంది మనం ఇవే కాక మనం ఏంటంటే ఏంటంటే మనం చాలామంది అయితే ఈ మొలకలకు పైకి ఇచ్చేదానికైతే దారాలు అయితే పైకి కడతారు అలా కాకుండా ఏంటంటే ఈ చేపల నెట్టు కట్టుకోవాలి చేపల నెట్టు కట్టుకుంటే మనం ఏంటంటే ప్రతి ఒక్క మొలక ఏంటంటే పైకి అదే పారుతుంది మళ్ళీ ఏంటంటే బ్రాంచెస్ ఏంటంటే ఈ తాడు కట్టడం వల్ల ఏంటంటే బ్రాంచెస్ అనేది మనం కట్ చేసుకోవాలి అదే చేపల వల్ల ఇస్తే ఏంటంటే ప్రతి ఒక్క బ్రాంచెస్ అనేది పైకి ఎక్కించుకోవచ్చు దాంతో కూడా మనకు అధిక దిగుబడి వస్తుంది మనకి కిందనే బాగా వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క బ్రాంచెస్ పైకి ఎక్కిస్తాం కాబట్టి దాంతో కూడా మనకు కాయ అధిక వస్తుంది కాబట్టి ఏంటంటే చాలా మంది రైతులు ఈ దారాలు కట్టుకోకుండా ఈ చేపల నెట్ అనేది దొరుకుతుంది ఇది మనకి ఏంటంటే కేజీ మనకు ఐదు వందల ఇరవై రూపాయలు అయితే ఒక ఎకరానికి వచ్చేసి మనకు ఒక ఐదు కిలోలు పడుతుంది ఐదు అర ముప్పై మూడు వేల రూపాయలు అవుతుంది అయితే దీంతో ఏంటంటే మనకి అంతకన్నా దిగుబడి బాగా వస్తుంది ఎందుకంటే ఇది దారం కడితే మనకి ఏంటంటే ప్రతి బ్రాంచెస్ కట్ చేయాలి ఒకటే మొలక ఒకటే తీగ ఇది పైకి పోవాలి దారంతో అదే ఈ జాలి ఈ చేపల నెట్టు కట్టడం వలన ప్రతి ఒక్క బ్రాంచెస్ అయితే దానికి పాకి అదే పైకి వస్తుంది దాంతో మనకు దిగుబడి పెడుతుంది ప్రతి ఒక్క రైతు గమనించుకోవాలి ఎందుకంటే ఈ చేపలు నెట్టు వేయడం వలన అధిక దిగబడి అనేది మనకు గ్రహిస్తాం ఎందుకంటే ఇది పైకి పోయారీ ఒక ఏడెనిమిది కట్టింగ్లు మనకి కిందనే వస్తుంది కాబట్టి చేపల కూడా మనకు అధిక లాభాలు ఉంటాయి చాలా మంది రైతులైతే మా ఫామ్కైతే విజిట్ చేయడం జరిగింది చాలామంది ఏంటంటే పర్మనెంట్ పందిర్లు లేస్తాం మేము అనేది చాలామంది అయితే వచ్చి చూడడం జరిగింది అలాంటి రైతులకైతే మేము చెప్పేది అంటే ముందుగా ఏంటంటే మనం తక్కువ ఖర్చులో ఎందుకంటే అయితే బొంగులతో తయారు చేసుకోవాలి ఎందుకంటే ఈ శాశ్వత పందిరు లేదంటే ఎకరానికి నాలుగు లక్షల ఖర్చు వస్తుంది ఇంత పెట్టుబడి పెట్టి మీరు చేస్తారో చేయరు అనే దాని మీద ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే తక్కువ లో బడ్జెట్ ఒక సంవత్సరం వరకు మనం అనుభవం వరకు అయితే బొంగుల పందిరు వేసుకోవాలి ఇది వచ్చేసి మనకు ఒక రెండు ఎకరాలకు అయితే ఒక డెబ్బై వేలతో మనకైతే ఈ పందిరి తయారైతుంది దీంతో మనం ఏంటంటే మనం కొంచెం అనుభవం వచ్చిన తర్వాత మనం వేరే శాశ్వత పందిరిలో పోవాలి ఇది ఏంటంటే మనకు తక్కువ బడ్జెట్లో తయారవుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు ఒక రెండు ఎకరాల ఎకరానికంటే ముప్పై వేల ఖర్చులు అయితే మనకి బొంగుల పందిరి తయారవుతుంది దాన్ని వేసుకొని మనం ఈ ఇలాగ నేను చెప్పిన ప్రిపరేషన్లో చేసుకొని చేసుకుంటే మనకు మంచి కొంచెం లాభాలు వచ్చిన తర్వాత మనం శాశ్వత పందిరులో పోవాలని రైతులకు సూచిస్తుంది ఈ చాలా మంది రైతులైతే ఈ బొంగల పందిరి ఎలా వేసుకోవాలి ఎంత ఇంటూ ఎంత వేసుకోవాలి అనేది చాలా మంది రైతులైతే నాకు అడగడం జరిగింది బొంగల పందిరి ఏంటంటే మనం ఎనిమిది ఇంటూ ఎనిమిది వేసుకోవాలి మనకు ఎకరానికి వచ్చేసి ఒక నాలుగు వందల కర్రలు అయితే పడతాయి అది తొమ్మిది ఫీట్ల కర్ర అయితే మనం కట్ చేసుకోవాలి ఇది మనకు ఎకరానికి వచ్చేసి నాలుగు వందల కర్రలు అయితే రెండు ఎకరాలకు కచ్చేది ఎనిమిది వందల కర్రలతోనే మనకైతే ఈ పందిరైతే మనం చేసుకోవచ్చు ఇది తక్కువ ఖర్చులో తయారైపోతుంది కాబట్టి ముందుగా ప్రతి ఒక్క రైతు మనము కూరగాయలు సాగు చేయాలనుకున్న రైతు అయితే ఈ పండిర్ వేసుకొని కొంచెం అనుభవం వచ్చిన తర్వాత వేరే పందిరికి పోవాలి ఈ దీనికి కూడా సేమ్ ఈ శ్వాసత పందిర్ లాగానే ఫిష్ వేసుకొని అది మల్చింగ్ తర్వాత డ్రిప్ పైపులు వేసుకొని సేమ్ ఈ పందిర్లకనే మనం దాన్ని సాగు చేసుకోవచ్చు అది కూడా సేమ్ ఇలాగనే మనకు దిగుబడి కూడా బాగానే వస్తుంది అందుకనే ప్రతి ఒక్క రైతు ఏంటంటే మనం కొంచెం తక్కువ పెట్టుబల్ల మనం ఈ పందిర్లు వేసుకొని మనం అనుభవం వచ్చిన తర్వాత ఈ శ్వాసత పందిర్లకు పోవాలి మీకు నెక్స్ట్ వీడియోలో మనకు ఎలాంటి ససరక్షణ చర్యలు చేపట్టాలి మనం ఎలాంటి మందులు కొడితే ఎలాంటి డిసీజ్ పోతే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ